దేవాలయాల్లో విధ్వంసాలకు బీజేపీ కారణమని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వంపై తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. దేవాలయాల్లో విగ్రహాలు పాడు చేశారని ఫిర్యాదు చేసిన తమని దోషులుగా చిత్రీకరించడం ప్రభుత్వం పిరికపంద చర్య అంటూ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి తీరుతామంటూ సవాల్ విసిరారు సోము వీర్రాజు. పడిపోయిన దేవాలయాల గురించి సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తే దానికి తగ్గ కేసులు పెట్టేవని చెప్తూనే దేవాలయాలు పడగొట్టారు భారతీయ జనతా పార్టీ అని చెప్తే ఈ ప్రభుత్వంతో తేల్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అందుకనే ఈవేళ మేము కార్యక్రమానికి పిలిపించాం. ఈ పిలుపులో పెద్దలందరినీ ఎయిర్పోర్ట్లో రాజ్యసభ సభ్యుల్ని మాజీ మంత్రుల్ని పార్టీ బాధ్యత ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీని అందరినీ అరెస్ట్ చేయడం సిగ్గుచేటి ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటిగా నేను భావిస్తున్నా. ప్రభుత్వం పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మేము రథయాత్రకు పర్మిషన్ అడిగాం. మేము ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పరిపాలన జరుగుతూ హిందూ దేవాలయాల మీద తీవ్రమైన దాడి జరుగుతూ ఉంటే దాన్ని చూస్తూ భారతీయ జనతా పార్టీ సహించదు, ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీని ఇలాంటి చర్యలతో అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వానికి పిరికి పంద చర్యగా నేను. వచ్చే నెల 4 నుంచి రథయాత్ర చేపి జరిపి తీరుతామన్నారు సోము వీర్రాజు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తాము రథయాత్రకు పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికే హోంమంత్రికి ఫిర్యాదు కూడా చేశామన్నారు. గత 2 సంవత్సరాలుగా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై సంజాయిషి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువులను చులకనగా చేయడాన్ని బీజేపీ సహించేది లేదన్నారు సోము వీర్రాజు. రెండు సంవత్సరాల నుంచి 16-17 నుంచి ఒక క్యాసెట్ తిరుగుతోంది, ఒక ఎపిసోడ్ ఈ రాష్ట్రంలో రన్ అవుతోంది. ఈవేళ హిందువుల్లో చైతన్యం వస్తే అరెస్ట్ చేశారు మీరు అతన్ని. ఎప్పటి నుంచో తిరుగుతోంది ప్రభుత్వం, సంజాయిషి చెప్పాలి ఈవేళ. ఏ రోజుల నుంచి తిరుగుతుంది ప్రభుత్వం, సంజాయిషి చెప్పాలి ఈవేళ. ఈవేళ ఎందుకు అరెస్ట్ చేశారు ప్రభుత్వం, సంజాయిషి చెప్పాలి ఈవేళ. హిందువులంటే ఆంధ్ర రాష్ట్రంలో చులకనగా తయారు చేసే పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని బీజేపీ సహించదు. హిందువులు మతత్వవాదులు కాదు, హిందువులు సమాజంలో ఉన్న అందరినీ గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక జాతిగా నేను ఈవేళ తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ 4వ తారీఖు నుంచి రథయాత్ర చేస్తుంది. ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా 2 సంవత్సరాల నుంచి 16-17 నుంచి